కడప పట్టణం ఆర్ఎం ఆఫీస్ దగ్గర నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్టీసీ ఉద్యోగులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. రెండవ రోజు దీక్షలో భాగంగా నాయకులు మాట్లాడుతూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం లేదని, ఇప్పటికీ ఆర్టీసీ కార్మికులుగానే చూస్తూ అధికారులు అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ప్రభుత్వ పరంగా రావాల్సిన ఎటువంటి బెనిఫిట్లు రావడం లేదని నాయకులు తెలిపారు. రిలే నిరాహార దీక్షలో ఎన్ఎంయుఏ అధ్యక్షులు నాగమణి, కార్యదర్శి ఆర్టీసీ ఉద్యోగులు ఇతర నాయకులు పాల్గొన్నారు. ఆ విధంగా తయారైందండి కడపటి పోలం. కాబట్టి కార్మికులారా, ఇప్పుడు జరిగే ఈ రెండు రోజుల దీక్షకు మొత్తం ఆరు డిపోల నుంచి అన్ని డిపోలలో టెంట్ వేయడం జరిగింది. త్వరగా ఆర్ఎం గారు కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని సమస్యలపైన, అంటే కండక్టర్ డ్యూటీ ఫిక్స్డ్ డ్రైవర్లు కండక్టర్లు ఫిక్స్డ్ డ్యూటీ చార్ట్లపైన అన్ని జిల్లాలలో అన్ని డిపోలలో వేయాలని చెప్పి, మరి తదుపరి కింది స్థాయి డిపో మేనేజర్లు ఎస్సీలు సిఐలు అవలంబిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలు, కార్మికుల పట్ల అవలంబిస్తున్నటువంటి చిన్న చిన్న సమస్యలన్నీ కూడా తీవ్రతరం అయ్యేటువంటి పరిస్థితి ఆసన్నమైంది. కాబట్టి మేము లెటర్ ఇచ్చాము. మరి రీజనల్ మేనేజర్ వారికి లెటర్ ఇచ్చిన దరిమిళ మరి ఎట్టికేరకు పరిష్కార మార్గం కానందు వల్లే ఇవాళ రీజన్ వ్యాప్తంగా అన్ని డిపోలలో కూడా ఈ సమస్యలన్నిటిపైన కూడా మేము ఈ రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాం. ఇప్పటికీ సక్సెస్ కాకపోతే చలో ఆర్ఎం ఆఫీసు దగ్గర కూడా ధర్నా చేయడానికి రిలే పసు పెట్టడానికి కూడా వెనుకాడబోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఏదైతే రీజన్ వ్యాప్తంగా ఉన్న అప్రస్తుత కార్మిక సమస్యల పరిష్కారానికి మా యొక్క రీజనల్ కమిటీ గౌరవ ఆర్ఎం గారితో అనేక పర్యాయంలో చర్చలు జరిగినప్పటికీ ఏ ఒక్క సమస్య పరిష్కారం కానందున విడతల వారీగా ఆందోళనలో భాగంగా ఈ దినము రెండవ రోజు కడపడిపోయేట రిలే నివాస చెప్పడం జరిగినది. ఇప్పటికైనా మా వెంటనే స్పందించి మేనేజ్మెంట్ మా యొక్క న్యాయమైన సమస్యను పరిష్కరించకపోతే తదుపరి రీజనల్ కమిటీ ఇచ్చే పిలుపు మేరకు ఏ కార్యక్రమాలు మేము సిద్ధంగా ఉండి దిగ్విధంగా పూర్తి చేస్తామని తెలియజేస్తున్నాం.